భువనేశ్వరి బ్రాహ్మణి బిజీ బిజీ, మరి పవన్ భార్య ఎక్కడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల అగ్రనేతల కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. నీకు అండగా నేనున్నానంటూ భర్తకు బాసుడగా కదులుతున్నారు. ముఖ్యంగా పార్టీల అధినేతల సతీమణులు ఎండలను సైతం లెక్క చేయకుండా చేస్తున్న ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అలుపెరగకుండా చంద్రబాబు కోసం కష్టపడుతున్నారు. గత ఎన్నికలలో మంగళగిరిలో ఓటమి పాలైన భర్త లోకేష్ కోసం ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిపించాలని పట్టుదలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో వైసీపీకి మరోమారు పట్టం కట్టండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన సతీమణి భారతిరెడ్డి పులివెందులలో జగన్ కోసం ప్రచారాన్ని సాగించనున్నారు. ఇక ప్రధాన పార్టీల అధినేతల సతీమణులు అందరూ ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో వెనుకబడిపోయాడు. నిత్యం పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ పెళ్లిళ్ల గురించి, ఆయన భార్యల గురించి పదే పదే కామెంట్ చేయడం అందరికీ తెలిసిందే. తాజాగా ఎన్నికల సమయంలో ఆయన పరిస్థితిని చూసిన వారంతా, ఎందరినీ పెళ్లి చేసుకుంటే ఏం లాభం, ప్రచారం చేయడానికి ఒక్కరు కూడా జనాల్లోకి రాకపోయే అంటూ చెప్పుకుంటున్నారు. ప్రధాన పార్టీల అధినేతల భార్యలంతా ప్రజల్లోకి వెళ్లి తమ భర్తలను గెలిపించమని ప్రాధాన్యపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కోసం ప్రస్తుతం ఆయన సతీమణి అన్న లెజ్నేవా ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఆమె ప్రజల్లోకి వెళ్లినా భాష సమస్య కారణంగా మాట్లాడలేరు. ఇక ఈ విషయంలో ఏపీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మిగతా పార్టీల నాయకుల కంటే వెనుకబడిపోయారు. దీంతో ఇది ఆలోచించిన ప్రతి ఒక్కరూ పాపం పవన్ కళ్యాణ్ అంటున్నారు.